సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నేటితో 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గీర్దర్ స్థానిక ముత్యాల రెడ్డి నగర్ నుండి తోట రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం 43వ వార్డు మన మందారగిరి గారు మన ఎమ్మెల్యే గారు పర్యటించడం జరిగింది. అయితే మన ముఖ్యమంత్రి ఆదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దాన్ని మనం గుర్తించడానికి సహాయ సహకారాలు ఆయన అభ్యర్థిగా అందిస్తానని ప్రకటన చేశారు. అయితే మనం కూడా వార్డులు అంబేద్కర్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ నగరు, ముత్యాలరెడ్డి నగరు, సుమాలి కాలనీ అన్నీ చూసి మన ఏదైనా సమస్యలు ఉన్నా అంటే గుర్తించి చెప్పమని చెప్పాము. ఎమ్మెల్యే గారు కూడా ఉన్నా ఎవరైనా కాలనీలో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా సమస్య ఉన్నా మన దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారి దగ్గర కానీ టీ కమిషనర్ మేడం గారి దగ్గరకి పెట్టి ఆ సమస్యని పరిష్కరించాలని గుర్తు చేస్తారని మనం చేస్తాం. మహిళా అధ్యక్ష ఝాన్సీ నా పేరు. ఈ రోజున ప్రజలలో నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ మరి గిరిగారు ఎమ్మెల్యే గారు మరి కార్పొరేటర్ అభ్యర్థి కోటిరెడ్డి గారు మందాల కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ క్యాన్వర్సింగ్ జరుగుతూ ఉంది. ఏ సమస్యలు అయితే ఉన్నాయో మరి అభ్యర్థి నియంతృత్వంలోనే సమస్యలన్నీ తీర్చడానికి మరి వాలంటీరు ఆర్పీలు వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా సమస్యలు తీర్చడానికి ఏదైనా కొత్త సమస్యల నుంచి అడిగి తెలుసుకొని తీర్చడానికి కూడా మరి ముందున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సమస్యకు మరి అందుబాటులో ఉంటారని మరి కార్పొరేటర్ అభ్యర్థులు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రతినిత్యం కూడా అందుబాటులో ఉండాలని ప్రామిస్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి అభ్యర్థిని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కృషి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ద్వారానే సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఎవరు కూడా అధైర్యపడవద్దు. వాలంటీర్ వ్యవస్థ చాలా ముందంజలో ఉంది, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది. కార్యకర్తలందరూ కూడా మరి కార్పొరేట్ అభ్యర్థికి సహకరించాలని మీరు అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పి మేమందరినీ కోరుకుంటున్నాం. జయ జగన్.